తమిళ రిలీజ్ అవుతుంది సార్. ఒక షో పడంగానే మొత్తం రివ్యూస్ వచ్చేస్తాయి, మొత్తం బయట కూడా కంటెంట్ వస్తున్నట్టు పరిస్థితి ఉంటుంది. సో 2 days గ్యాప్ తో మళ్ళీ రిలీజ్ అవుతుంది కాబట్టి తెలుగులో ఎఫెక్ట్ పడే అవకాశం చాలా వరకు ఉంటుంది కదా. పడచ్చు అంటే నేను పడచ్చు, నేను అదే ప్రిపేర్గా వెళ్తున్నాను అంటున్నాను. డ్యామేజ్ అవ్వచ్చు, అద్భుతం జరగచ్చు, ఎవరు తెలుసు. ఇప్పుడు కాంతారా సినిమా కన్నడలో రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయితే ప్రపంచమంతా తర్వాత చూశారు కదా, ఎందుకు చూశారు? సో ఈరోజు ప్రేక్షకుడికి సినిమా కాదు, మనం మాట్లాడుకుంటాం ఇవన్నీ. ఆడియన్కి సినిమా నచ్చితే వెయిట్ చేసైనా చూస్తున్నాడు, వారం రోజులు లేట్గానే చూశాడు. కాంతారా చూసాము, లవ్ టుడే ఆల్మోస్ట్ 7 crore షేర్ తెలుగు స్టేట్స్లో ఎవరున్నారు దాంట్లో చూశారు. అది ఎప్పుడు మన క్యాలిక్యులేషన్స్కే పనిచేస్తాయి. బట్ దిస్ ఈజ్ ఎడ్జ్, నేను రిస్క్ తీసుకుంటున్నాను. నా కాన్ఫిడెన్స్ 1, 2 ఇక్కడ 2 సినిమాలకు నేను ఇవ్వను సార్. దిల్ రాజు గారు అనేసరికి వి ఎక్స్పెక్టెడ్ మతలబ్ విజయ్ వచ్చి ఇక్కడ ప్రమోట్ చేస్తారని మేము అనుకున్నాము. సో బికాస్ హీరో ఇస్ ఆబ్వియస్లీ ద ఫేస్ ఆఫ్ ద ఫిలిం. అంటే వేరే భాషల నుంచి మీరు చెప్పినట్టు కాంతారా అప్పుడు కూడా రిషబ్ శెట్టి వచ్చి ప్రమోట్ చేశారు, బాలీవుడ్ నుంచి యాక్టర్స్ ఆర్ కమింగ్ డౌన్ టు హైదరాబాద్. బట్ వై ఈజ్ విజయ్ నాట్ ప్రమోటింగ్ ద ఫిలిం? సో విజయ్ గారిని కూడా అడిగానండి, ఇప్పుడు 14th రిలీజ్ కాబట్టి తీసుకొస్తా, 11th అన్నప్పుడు కొంచెం డిఫికల్ట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు విజయ్ గారు మీరు తమిళ్లో కూడా చూస్తే వారు ఒకటే దానికి ఇస్తారు, ఆయన సిస్టమ్ అది. ఒక ఈవెంట్ కావాలా, ఒక ఇంటర్వ్యూ కావాలా, అది తప్పితే ఏది ఇవ్వడు, ఒకటే. సో అలాగే తెలుగుకు అడిగాను, 11th కంటే పాసిబుల్ లేకుండా కానీ 14th అది ఉంటాయి. అంటే మీకోసం ఆయన ప్రేమతో కాఫీ కప్ తెచ్చారు కాబట్టి మీరు ఆయన ఇక్కడ తెస్తామని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, 100%. రాజుగారు అంటే స్టార్ హీరోల మాస్ ఇమేజ్ని కూడా ఫ్యామిలీ సబ్జెక్టులోకి తీసుకురావడం అనేది మీకు ఒక అలవాటుగా మారింది. అంటే మిస్టర్ పర్ఫెక్ట్ కావచ్చు, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, బృందావనం బృందావనం అంటే ఇది విజయ్కున్న మాస్ ఇమేజ్ కానీ ఆయనకున్న యాక్షన్ ఇమేజ్ని అవేగా ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్లోకి తీసుకురావడానికి ఈ సబ్జెక్ట్తో మీరు తమిళ్లోకి ఎంటర్ అవుతున్నారు, ఒక బిగ్ లీగ్లోకి ఎంటర్ అవుతున్నారు కదా. ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎందుకు ఇది కంప్లీట్ ఫ్యామిలీ సబ్జెక్ట్లోకి స్టార్ హీరోస్ ఇమేజ్ని మార్చి తీసుకురావడం అనేది జరుగుతుంది? అదేనండి, అంటే మనం ఒకసారి గతంలోకి వెళ్దాం. మీరు గతంలోకి వెళ్తే రామారావు గారు స్టార్, చిరంజీవి గారు వాళ్ళ పిల్లలు వాళ్ళ స్టార్. మీరు సినిమా చూడండి, చిరంజీవి గారు అన్ని జానర్స్ ఫిలిం చేసేవాళ్ళు. మాస్ హీరోగా ఇమేజ్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు గ్యాంగ్ లీడర్ కమర్షియల్గానే ఉంటుంది, కానీ ఏంటి స్టోరీ? ఫ్యామిలీ. యముడికి మొగుడు, మీరు ఎన్ని సినిమాలు తీసుకున్నా ఒక మాస్ హీరోకి ప్రాపర్ కాంటెంట్ ఉంటే సక్సెస్ అవుద్ది. అదే ఫార్ములాలోనే బృందావనం కానీ, మిస్టర్ పర్ఫెక్ట్ కానీ, సీతమ్మ వాకిట్లో సక్సెస్ ఫిలిం తీసాంగా. స్టార్ హీరోస్ని పెట్టుకుని సేమ్ ఫార్ములా, స్టార్ హీరోకి ప్రాపర్ కాంటెంట్ ఫ్యామిలీది కింద ఫిట్ చేసినప్పుడు యూనివర్సల్ సినిమాలు అవుతాయి. అదే వారసుడు. సంక్రాంతి సెంటిమెంట్ కూడా మీకు రిపీట్ అవుతుందని చెప్తుంది 100%. ఇందాక వారు అందరూ కదా సంక్రాంతికి ఆపుకోండి అని, నేను ఆపను, అదొకటే నా సెంటిమెంట్. సంక్రాంతి అనేది మంచి సినిమా, ఎప్పుడు అద్భుతంగా ఆడుతుంది సార్. ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ ముందు వస్తున్న వాళ్ళు కళ్యాణ సంబంధమైన చిన్న సినిమా ఫోకస్ చేసుకున్నారు. సో ఇప్పుడు వారసుడు ఆ డేట్గా వస్తుంది, మరి ఏది మీరు మాట్లాడుతున్నారా? అదేమైనా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు సితారా వాళ్ళకి కానీ, గీత వాళ్ళకి కానీ, యూని వాళ్ళకి కానీ, మాకంటే చాలామంది ప్రొడ్యూసర్లకి మేము డిస్కస్ చేసుకునే చేస్తాం. ఇలాంటి సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్ వచ్చినప్పుడే స్ట్రగుల్ తప్పితే వేరే టైంలో ఇంత స్ట్రగుల్ ఉండదు. వీ హ్యావ్ అండర్స్టాండింగ్. అంటే సినిమా ఇప్పుడు వాళ్ళు చిన్న సినిమా, వాళ్ళకి మినిమం స్క్రీన్స్ కావాలి, ఆ మినిమం స్క్రీన్స్ వేసుకునేలాగా ప్లాన్ చేస్తారు. సార్ వంశీ పటేల్ గారితో మహర్షి నేషనల్ అవార్డు కొట్టారు. సో బ్యాక్ టు బ్యాక్ వంశీ గారితో తీయడంలో సో ఏంటి కథనా, లేకపోతే అదే కాంబినేషన్ రిపీట్ చేయాలనా, లేకపోతే నేషనల్ అవార్డు కొట్టాలన్నా? నేషనల్ అవార్డు ఎందుకు? వంశీతో ఇప్పుడు మొన్న ఫ్లాప్ చేసిన తర్వాత కూడా బృందావనం వచ్చిందిగా, బృందావనం తర్వాత ఎవరు చేశాం కదా, మళ్ళీ వంశీ వెళ్ళి ఊపిరి బయట చేసిన పీవీపీ గారితో, మళ్ళీ మహర్షి చేశాను. మహర్షి తర్వాత అనుకున్న కథ ఇది. అంటే ఏమి చేస్తే బాగుంటుంది కాంబినేషన్ నేను ఎప్పుడున్నా మన కథనే, ఈ కథకి ఏమేమి కావాలనేది మొత్తం రెడీ చేసుకొని సినిమా రెడీ చేసి. అంటే తెలుగులో స్టార్ హీరోస్తో ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చారు, ఇప్పుడు తమిళ స్టార్ హీరోతో చేయడం ఒక నిర్మాతగా మీకు ఎలాంటి అనుభవం ఇచ్చింది? ఎక్కడ ఈ సినిమా మీకు ఎలాంటి లెసన్స్ నేర్పించింది? అంటే ఇంట్రడక్షన్ కావచ్చు, లేదంటే ఇందాక శ్రీకాంత్ చెప్పారు కదా, అంటే ఇప్పుడు ఇవాళ ఇండస్ట్రీ పెరుగుతున్న కొద్దీ అన్ని లాంగ్వేజ్లు ఓపెన్ అవుతున్నాయి. శ్రీకాంత్ గారు చెప్పినట్టు అంటే ఒక ఇక్కడ అందరు స్టార్స్తో డీల్ చేశాము, సినిమాలు తీసాము, సక్సెస్ఫుల్ అవకాశం దొరికింది. విజయ్ గారు కథ విని చేస్తా అన్నప్పుడు ఒక ఎంట్రీ, వాళ్ళ తమిళనాడులో కూడా ఒక మంచి ఎంట్రీ నాకు. కానీ డైరెక్టర్ ఆల్రెడీ తులా చేశాను, నాకు ఫస్ట్ ఫిలిం ఒక స్టార్ హీరోతో మంచి సినిమా తీస్తే అక్కడ కూడా మంచి ఎంట్రీ దొరికింది నాకు. అంటే ఫ్యూచర్లో पैन इंडिया कांटेंट फ्यूचर में इपू तमिल हिंदी तेलुगुलागा दिलराज गारी सिनेमा वस्तुंदंटे एक्कडैना तीसुकेल्लडानिकी ईजी वे गेट्स अन्न ओपन अयिपोयिंदि तीसुकेल्लडमे राजू गारू मीरू ट्रैलर तेलुगुलो वच्चिन तर्वात वारसुडु ट्रैलर तेलुगुलो वच्चिन तर्वात तेलुगुलो वच्चिन ओपिनियन दृष्टिकि वच्चे उंडొచ్చు अंटे गतंलो वच्चिन रकरकाल तेलुगु पेद्द हिट सिनेमाल कलिपिनट्टुगा उंदि ई ट्रैलर अनि ओक ओपिनियन तमिळ वाळ्ळ कोत्तगा उंडొచ్చు अदि मनकु तेलियदु बट इक्कडैते वच्चिन ओपिनियन नी ओपीनियन तमिल वाल क्रोत मन को रेग्युलर उठदना मन वाले मिक्सड मिक्सर पटल इच्छी अलवे कुंभ अज्ञातवासी ब्रह्मोत्सव इला चाला सिनेमा कल ट्रैलर ओपीनियन अन्नी चोट विनिपी इपड़े कथ ओके ना दृष्टि अदे कदना इपड़ रावे అంటే నేను కట్ చేసేటప్పుడు నాకు తెలుసు కదా నేను ఏమేం చెప్తున్నాను దీంట్లో ఏమేం కనెక్ట్ అవుతున్నాను అన్ని కలిపే ఉంటుందనే దీంట్లో ఒక పాయింట్ ఉందని చెప్పాను నేను నా శతమానం భౌతి రిలీజ్ కంటే ముందు టీవీ సీరియల్ అట కదా అని అడిగినోళ్ళు ఉన్నారు నన్ను ఏం సార్ ఏడుపంట టీవీ సీరియల్ అంటారు చూసేవారు కాగండి చూస్తే కదా అది టీవీ సీరియల్ ఏంటో అంటే ఒక ఫ్యామిలీ కథ చెప్పినప్పుడు మనకు నేచురల్ గా ట్రైలర్ లో మీకు 2 గంటల 2 నిమిషాల 25 సెకండ్లలో ఏదో మీకు అనిపిస్తూ ఉంటుంది अरे चूसा टोटालिटी टोटालिटी एमोशन कनेक्ट लेदा ट्रैलर चूसिनप्पुडु बा एंद्रा अनुकुन्नारा बागुंदे बागुंदे अनुकुन्नारा एम अनुकुन्नामनि अदे सिनेमा इक्कड अन्नी चूपियले थियेटर लोकी वेल्लिन तर्वात 2 గంటల 40 నిమిషాల్లో चाला चेप्पाली नव्विस्तामु एडिपिस्तामु हीरोइजम उंटायि मंची डान्स पाटलु उंटायि इट्स ए पैकेज यूनिवर्सल सिनेमा